వార్త కాస్త డీప్గా చెక్ చేస్తే దాని వెనకాల ఉండేటువంటి తేడాలు తెలుస్తాయి ఈనాడు ఆవేశంలో ఒక హెడ్డింగ్ ద్వారా అట్లా జరిగిపోయింది ఇట్లా జరిగిపోయింది అంటుంది ఒక అసలు నిజాన్ని సమాధి చేస్తుంటుంది పోలవరం విషయంలో మనకి ఇంతవరకు ఏం చెప్తా వచ్చారు తెలుగుదేశం ఏంలోనే పోలవరం జరిగింది వారం వారం సోమవారంతో పోలవరం ఏమైనా జరిగిందా ఎందుకు పూర్తిగాల రెండు వేల పద్దెనిమిదికి అన్నారు కదా యాక్చువల్గా ఆర్ అండ్ ఆర్ అనేది అతి ముఖ్యమైనటువంటిది దాన్ని పక్కన పెట్టేసి ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు అది కూడా డయాఫ్రామ్ వాళ్ళు పెట్టుకుంటేనే అంత అయిపోయింది రిటైనింగ్ వాళ్ళు కదా డయాఫ్రామ్ వాళ్ళు పెట్టుకుంటే అంత అయిపోయింది అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది అలాంటి సీన్లు అక్కడ జరిగింది అది కూడా ఆ చివరికి మట్టి కట్ట కాస్త కోసుకుపోయి మొత్తం అందరగోళమైంది అయితే ఈనాడు వాళ్ళ ఒక వార్త రాసింది ఆ ఐదేళ్లలోనే పోలవరం పనులు బేష్ జలవనరుల శాఖ తాజా లెక్కలు ప్రధాన డ్యాము ఎడమ కాలువ కుడి కాలువ మొత్తం పని విలువ పదకొండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు అయింది ఇరవై శాతం పని పూర్తయింది తెలుగుదేశం పార్టీ హయాంలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఖర్చు అయింది నలభై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు శాతం పని పూర్తయింది వైకాపా హయాంలో రెండు వేల ఒక్క కోట్ల రూపాయలు పని జరిగింది పదిహేడు శాతం పని పూర్తయింది ఇక్కడ అసలు లెక్క ఏంటంటే మొత్తం అన్ని పనులు కలిపి ఒరిజినల్ రేట్ ఎంత అక్కడ పదహారు వేల కోట్లు కానీ వీళ్ళు రాసుకొచ్చింది ఇక్కడ పదకొండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మిగతా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎంత అంతకుముందు మూడు వేల కోట్లు ఇప్పుడు ఎంత ముప్పై మూడు వేల కోట్లు ఇక్కడ మొత్తం అన్ని పనులు కలిపి పదకొండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అని వీళ్ళు లెక్కేశారు మరి అదేం లెక్క అర్థం కాదు పదహారు వేల కోట్లు అని చెప్పి చెప్పుకున్న తర్వాత కూడా ఇందులో ఇదొక ఎత్తు ఇకపోతే భూసేకరణ పునరావాసం అన్నీ కలిపి ముప్పై మూడు వేల నాలుగు వందల డెబ్బై కోట్లే మొత్తం పని విలువ అని రాశారు ఇక్కడ ఇది ఎక్కడ దొంగ లెక్క యాభై ఐదు వేల కోట్లని కదా కేంద్రానికి భంబించింది చంద్రబాబు గారు శాంక్షనింగ్ వాళ్ళు చేస్తామన్నది ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు కూడా కాదు వాళ్ళు అయితే నిర్మాణ కాస్టు అట్లాగే దీనికి మూడు మూడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు టోటల్గా ఏడు వేల కోట్లు ఇస్తామంటుంది ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఆ లెక్కను చూసుకున్న పదహారు వేలు ప్లస్ తొమ్మిది వేలు వేసుకున్న ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది కానీ మరి ముప్పై మూడు వేల కోట్లు ఏంటో అర్థం కాలే ఒరిజినల్ లెక్క వీళ్ళు లెక్క అయితే యాభై ఐదు వేల కోట్లు ఉండాలి అదొకటి రెండవది ఎంత శాతం అంటే మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం పూర్తయింది అప్పుడు ఆర్ అండ్ ఆర్తో కలిపి తెలుగుదేశం అయ్యాలో పన్నెండు పాయింట్ ఆరు ఐదు శాతం అయింది వైసీపీ ఏఎంలో ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం అయింది ఇది వీళ్ళు ఇచ్చేటువంటి లెక్కలు అసలు ఏమన్నా పొంతనుందా ఈ మొత్తంలో ఒకదానికొకదానికి చెప్పే లెక్కలని తప్పుడు లెక్కలు ఇది ఒక ఎత్తు ఏంటి అసలు ఎడమ కాల్వా కుడి కాల్వ అన్నటువంటి దాంట్లో నుంచినే కదా పటిస వచ్చింది ఆ లెక్కలకి ఇక్కడ ఒక పొంతం లేదు రెండోది ఏంటంటే ఇక్కడ పునరావాసానికి ఇరవై ఒక్క వేల మూడు వందల డెబ్భై నాలుగు కోట్లు నలభై రెండు కోట్లు అప్పట్లో ఖర్చు పెట్టారు చంద్రబాబు భయంలో రెండు వందల అరవై రెండు కోట్లు అసలు లెక్కిది పదహారు వందల యాభై ఆరు కోట్లు జగన్ వచ్చాక ఖర్చు పెట్టారు దీన్ని తప్పించేసింది అసలు ఏంటి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెగావాడు చేసేసుకుంటాడు ఇంతకుముందు నగవేవాడి నవేవడి చేసుకోవాలి అసలు సమస్య పునరావాస దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అటు ఇటు కాకుండా అయ్యాం మనం దాన్ని పక్కన పెట్టారు అది హయ్యెస్ట్ చేసింది పదహారు వందల యాభై ఆరు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయాంలో తెలుగుదేశం అయాంలో కేవలం రెండు వందల అరవై రెండు కోట్లు ఇచ్చారు రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ హయాంలో నలభై రెండు కోట్లు ఇచ్చారు ఇది లెక్క ఇక్కడ ఎలాగ మాస్ మాయ చేస్తున్నారు ఎలా మోసం చేస్తున్నారు అనడానికి సాక్ష్యం ఇదంతా కూడా ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో పనులన్నీ బేష్ అయిపోయినాయి అప్పుడే అని చెప్పేటువంటి ప్రయత్నం మొన్నటిదాకా ఏం చెప్పారు తెలుగుదేశం హయాంలో డెబ్బై ఎనిమిది శాతం పూర్తి చేశారని కదా తెలుగుదేశం పదే పదే చెప్తోంది ఇప్పుడు మరి ఈ మొత్తం వీళ్ళు లెక్క చెప్తున్నటువంటిది ఎంత తెలుగుదేశం హయాంలో పన్నెండు పాయింట్ ఆరు ఐదు శాతం కన్స్ట్రక్షన్ కూడా నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే ఇరవై పాయింట్ మూడు శాతం పోనీ ఆ రెండు కలిపిన అరవై శాతం అవుతున్నాయే మరి ఎనభై ఐదు శాతం తొంభై శాతం పూర్తయిపోయిందని అట్టు చెప్పారు అవన్నీ అబద్ధాలు కదా అవన్నీ రాయలేదు ఒక స్ట్రాటజిక్ విష ప్రచారం ఎంత జాగ్రత్తగా చేస్తారని దానికి సాక్ష్యం వహిస్తుంది